గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు లీగల్ ఎథిక్స్ స్టూడెంట్స్. రైట్, సో నిన్న 12 పాయింట్ వరకు కరెక్ట్ చేసి ఇన్స్టెన్సెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ ఈ రోజున ఫాస్ట్గా లాగిచ్చేద్దాం. 13, లెటర్ టు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇన్ పెండింగ్ కేసెస్. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పర్సనల్ కానీ మన ఎట్టి పరిస్థితులు ఇంటర్ఫీర్ కాకూడదు. దెన్ ట్రాన్స్ఫరింగ్ ట్యాంపరింగ్ విత్ ద విట్నెసెస్ ఆర్ మేనేజింగ్ ది విట్నెసెస్. కొన్ని సందర్భాల్లో కాగితాలు తీసుకుని కూడా తిరిగేవారు, అది కరెక్ట్ కాదు. సజెస్టింగ్ ద క్లయింట్ టు బ్రైబ్ ద పీఓ, సజెస్టింగ్ ద వేదల సారీ ఒక సీనియర్ అడ్వకేట్ వీడియో కూడా చేశాను, ఆయన సైదాబాద్లో ఉంటాడు. ఐఎస్ సదన్ పిఎస్లో 420 కింద ఎంఐఎం ఎమ్మెల్యే ఆయన మీద కూడా అరెస్ట్ అయింది, ఎందుకంటే సజెస్టింగ్ ది క్లయింట్ టు అడ్వకేట్. సో అక్కడ ఆయన ఏంటంటే జడ్జిని మేనేజ్ చేస్తానని 7 కోట్లు ఎంత వసూలు చేశారు, అది కూడా ఉండకూడదు. దెన్ ప్లీజ్ మూవింగ్ అప్లికేషన్ బిఫోర్ ద కోర్ట్ వైల్ ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ అనదర్ కోర్ట్. అందుకని మనం రాస్తాం లాస్ట్లో అప్లికేషన్, మిగతా కోర్టులు ఎక్కడా పెండింగ్ లేదని రాయాలి. సో ఉన్నా సరే పెట్టేవాళ్ళు ఉంటారు, అది కూడా కరెక్ట్ కాదు. యాక్సెప్టింగ్ ఫ్రమ్ ది ఆపోజిట్ పార్టీ, కొన్ని సందర్భాల్లో అదర్ సైడ్ మనం మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. డోంట్ యాక్సెప్ట్ ఎనీ మనీ ఫ్రమ్ ది అదర్ పార్టీ. And failure to attend the court, most important. You must be able to attend the court. మీరు వెళ్ళకపోతే ప్రాక్సీని పంపాలి. అలాగే డీటైనింగ్ కేస్ ఫైల్ అంటే ఇట్ ఈస్ కాల్డ్ లీన్ అంటారు. డబ్బులు ఇవ్వకపోతే నేను ఇవ్వను, లేకపోతే నా డబ్బులు ఇస్తే నేను ఇస్తాను. మీకు ఉదాహరణ కూడా చెప్పాను, గుంటూరు అప్పీల్కి వెళ్ళడానికి కట్టడిగితే 30,000 రూపాయలు తీసుకున్నాడు సీనియర్ అడ్వకేట్, అది చేయకూడదు. దెన్ ఇన్సఫిషియంట్ కోర్ట్ ఫీజ్, మీరు కేసు వేసేటప్పుడు క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుంటారు కదా, సో మీరు దాన్ని తగ్గించి ఇన్సఫిషియంట్ కోర్టు ఫీజు వేయకూడదు. అలాగే ఎలీజింగ్ పార్షియాలిటీ అగెన్స్ట్ ద పీఓ ఇన్ ద ఓపెన్ కోర్ట్. సో సహజంగా అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, కొంతమంది అవునండి మేము కూడా గుమస్తాన్ మేనేజ్ చేస్తే మా కేసులు కూడా ముందుకు వస్తాయి, ఇట్లాంటి మాట్లాడకూడదు, తప్పు ఓపెన్గా. దెన్ ట్యాంపరింగ్ ద రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్, కొన్ని సందర్భాల్లో కట్ల ఇవ్వమంటే గుమస్తాలు మనం నమ్మిస్తారు, వాటిని ట్యాంపర్ చేయకండి, చాలా తప్పది. కోర్టు రికార్డ్స్ పర్టికులర్లీ, అర్థమైందా? అలాగే నెక్స్ట్ రైటింగ్ లెటర్స్ టు పర్సన్స్ సొలిసిటింగ్ కేసెస్. ఈ మధ్యకాలంలో కొంతమంది పొలిటికల్ పోస్టింగ్స్ పీపుల్ అవుతూ ఉంటారు, అలాంటప్పుడు వేసిన వాట్సాప్ మెసేజ్లు కూడా పెట్టకండి, ఏమైనా మీ వల్ల అయ్యాను మన కేసులన్నీ మనకే అని విడిగా మాట్లాడుకోండి, కానీ లెటర్స్ మీద ఇన్ షేప్లో రాకూడదు. కొన్ని సందర్భాల్లో క్లయింట్ మొదట్లో మనకు ఫీజు ఇస్తాడు, తర్వాత ఇవ్వడు, వాడు ఎగ్గొడతాడు, వాడే తక్కువడు కాదు. సో అంత మాత్రాన నో ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పకండి. వాడికి ఒకసారి అడిగి బాయ్ కేసు తీరా నాయన పరిస్థితి చేయమంటావు లేదు అడిగిన తర్వాతనే లాస్ట్లోనే నో ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే నేను చూస్తూ ఉండేవాడిని, నో ఇన్స్ట్రక్షన్ ఏమన్నా ఏం ఫీజు రాలేదని జడ్జి గారు అడుగుతాడు. రైట్, సో రూల్ 36 అడ్వర్టైజింగ్ ఆన్ ప్రొఫెషనలిజం, ముత్తుమలార్ కేసు మీకు చెప్పాను, పెద్ద బోర్డులు పెట్టకూడదు, బోర్డు షుడ్ బి ఆఫ్ రీజనబుల్ సైజ్. తర్వాత జాత క్లయింట్ యొక్క ఇన్నోసెన్స్ని ఇల్లిటరసీని ఇగ్నోరెన్స్ని అడ్వాంటేజ్ తీసుకుని వాడి డబ్బులు కొట్టేయకూడదు, వాడి ప్రాపర్టీ కొట్టేయకూడదు. మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ క్లయింట్స్ మనీ ఆల్రెడీ మీకు చెప్పాం, ఆ జేబులో వేసుకొని మళ్ళీ తిరిగి వాడితోనే అప్పీల్కి వెళ్ళాలని కట్టించిన లాయర్ గారి సంఘటన. సో కాబట్టి మీరు క్లయింట్ దగ్గర డబ్బులు తీసుకుంటే కోర్టు ద్వారా తీసుకున్నా సరే యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ ద అమౌంట్ టు హిమ్. గివింగ్ రాంగ్ అడ్వైస్ టు ద క్లయింట్ తెలిసి చేయకండి. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి చేస్తుంటాం, రాంగ్ అడ్వైస్ అవుద్దు అది, బట్ అంత మాత్రాన కేసేం కాదు, కానీ తెలిసి మీరు తప్పుడు సలహా ఇవ్వకండి. మీకు దీనిలో కూడా ఉదాహరణ చెప్పాను, వాళ్ళు వచ్చి పొద్దున్నే ఎవరు ఇదుపల్లి విలేజ్ రేపల దగ్గర లాయర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా వాళ్ళని చంపేశారు, మీరు కూడా వాళ్ళు చంపిరాపో అన్నాడు, అది కరెక్ట్ కాదు. దెన్ టేకింగ్ మనీ ఫ్రమ్ ద క్లయింట్ ఫర్ గివింగ్ అడ్వైస్, సలహా ఇవ్వడానికి డబ్బులు తీసుకోకుండా, మీరు కేసు తీసుకున్నప్పుడు తీసుకోండి అంతేగాని సలహాలకి డబ్బులు తీసుకోవడం బాగుంది. సపరేషన్ ఆఫ్ ద ట్రూత్, ఎప్పుడు ట్రూత్ ఆల్వేస్ ట్రైమ్స్, ఎప్పుడు నిజాన్ని దాయకండి. దెన్ 31 చేంజింగ్ సైడ్స్, అది చాలా తప్పు. ఒకటి దగ్గర కేసు టేకప్ చేసినాక రెండవ వాడి మాట మాట్లాడకండి. ఇండీసెంట్ క్రాస్ ఎగ్జామినేషన్ డ్యూటీ టు ద ఆపోజిట్ పార్టీలో మీకు చెప్పాం,
ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇవ్వండి, ఎదుటి మనిషికి కూడా గౌరవం ఇవ్వండి, అంతేగాని ఏమయ్యా మీరంతేనా మీ కుల వాళ్ళంతా ఇళ్ళే అని అనకూడదు. తప్పు, చాలా తప్పు. మీరంతా దొంగలాయా అనకూడదు. దెన్ కంటెంప్ట్ ద కోర్ట్. వాట్ ఈస్ కంటెంప్ట్ ద కోర్ట్? సో మిస్బిహేవియర్ ఇన్ ద కోర్ట్. క్రిమినల్ కంటెంప్ట్, సివిల్ కంటెంప్ట్. సివిల్ కంటెంప్ట్ అంటే కోర్ట్ ఆర్డర్స్ వైలేట్ చేయటం, క్రిమినల్ కంటెంప్ట్ అంటే కోర్టు ప్రొసీడింగ్స్కి అబ్స్ట్రక్ట్ చేయటం. అవి చేయబాకండి. దెన్ ఫాల్స్ ఐడెంటిఫికేషన్స్ ఆఫ్ ద కైండ్, జాగ్రత్త అండి. దీనికే నేను చెప్పాను, ష్యూరిటీస్ మీరు పర్సనల్గా లయబిలిటీ పెట్టుకోబాకండి, వాళ్ళని తెమ్మనండి. మీరు ష్యూరిటీస్ గ్యారంటీ ఇవ్వబాకండి. కృష్ణారావు అడ్వకేట్ మీద పొద్దుల్లో కేసు రిజిస్టర్ అయింది. దెన్ గ్రాస్ నెగ్లిజెన్స్ అండ్ మోరల్ టర్పిట్యూడ్. మోరల్ టర్పిట్యూడ్, ఈ మధ్యకాలంలో ఫేక్ లాయర్స్ మీద దొంగ సర్టిఫికెట్ పెట్టిన వాళ్ళు, మోరల్ టర్పిట్యూడ్. క్లయింట్ని క్యాచ్ చేసేవాళ్ళు, క్లయింట్తో ఇండీసెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అస్సాంలోనూ ఎక్కడో త్రిపురలో జడ్జి గారు 164 స్టేట్మెంట్ అమ్మాయికి వెళ్తే ఆమె తడివాడు అని రకరకాల జాగ్రత్తలు ఇలాంటివి చేయకండి. దెన్ ఫోర్జ్డ్ వకాలత్ అపీరెన్స్. ఫోర్జ్డ్ వకాలత్, కొన్ని సందర్భాల్లో ఎలాగా క్లయింట్ వచ్చి మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు, టైం ఉండదు, తప్పని వాడి సంతకం మన వాళ్ళు పెట్టి పెడుతుంటారు. తర్వాత ఏమైనా నువ్వు పెట్టావాడే పెట్టలేదంట, జాగ్రత్త. ఫెయిల్యూర్ టు అటెండ్ ద ట్రయల్, ఇందాక ఆల్రెడీ చెప్పాము, మీరు వెళ్ళకపోతే ప్రాక్సీలన్నా పంపించండి. అటెస్టింగ్ ఫోర్జ్డ్ ఎఫిడవిటీ చాలా డేంజర్ అండి, ఎప్పుడు తెలుసుకుని సంతకం పెట్టండి. అబ్స్టైనింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ స్ట్రైక్, హరీష్ ఉప్పల్ కేసు చెప్పాను, వీళ్ళంతవరకు స్ట్రైక్లో పాల్గొనకుండా ఉంటే మంచిది, ఇది సలహా వరకే, ప్రాక్టికల్గా మీరు చూస్తానన్నారు. లాస్ట్ నెంబర్ 40, మిస్లీడింగ్ ద కోర్ట్ రిజల్టింగ్ ఎరోనియస్ ఆర్డర్, తప్పుడు ఆర్డర్ ఇచ్చేటప్పుడు కోర్టుని ఎప్పుడు మిస్లీడ్ చేయకూడదు, చాలా తప్పది. సో దీస్ ఆర్ ఆల్ ది ఇన్స్టెన్సెస్ విచ్ హ్యావ్ కమ్ టు అవర్ నోటీస్, విచ్ హ్యావ్ కమ్ టు ద ప్రెస్, విచ్ హ్యావ్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద కోర్ట్. జడ్జిమెంట్స్ వచ్చినవి వీటి కాబట్టి ఈ 40 జనరల్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ అని చెప్పాను నేను. కాబట్టి వీటన్నిటినీ మీరు తెలుసుకుని ఇలాంటి పనులు చేయకుండా ఉంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.